ఒక టూ స్లైడ్ క్వశ్చన్స్ అర్జున్. వన్ వచ్చి రేవంత్ అగ్రెసివ్నెస్గా ఉండడం ఆ వీక్ ఎవరికి నచ్చదు, బికాజ్ అర్జున్ ఫాలో అయ్యే ఫాలోవర్స్కి పప్పు పప్పు అనడం అసలు నచ్చలేదు. అండ్ పాయింట్ మాట్లాడుతుంటే గేమ్ మధ్యలో మాట్లాడడం రైట్ కాదని చాలామంది అన్నారు కూడా, కానీ ఎండ్ ఆఫ్ ద డే అర్జున్ ఎలిమినేట్ అయిపోయాడు. ఆ పాయింట్కి తీసుకున్నా కూడా అర్జున్ ఎలిమినేట్ అవ్వకూడదని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ రేవంత్కి మీకు మంచి బాండింగ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా, తను ఏమన్నా కూడా మీరు చాలా క్యాజువల్గా తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కూడా, కానీ చాలా రోజుల తర్వాత ఒక్కసారి మీరు గట్టిగా అరిచిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ వీక్. రేవంత్ అలా ఆ బిహేవియర్కి మీ ఫ్యాన్స్ అయితే కొంచెం హర్ట్ అయ్యారు, మీరేం చెప్తారు రేవంత్ బిహేవియర్ గురించి? ఇనీషియల్గా ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతున్నప్పుడు మనం బోల్డ్ అని మాట్లాడుకుంటాం, వాడిని మాట్లాడినా నేను వాడిని మాట్లాడినా బోల్డ్ అని నేను కూడా అప్పుడప్పుడు అంటుండే ఉన్నాను. ఏదో ఇప్పుడు వాడు అన్నాడని చెప్పి ఎవరు, నేను ఎప్పుడు నా అంతా ఇనిషియేట్ చేయలే, వాడంటే నేను అనేవాడిని. కామెడీ కూడా వాడికి తెలియాలని అనేవాడిని. ఇప్పుడు వాడు నన్ను ఒక మనిషితో ట్యాగ్ చేస్తే నేను వాడిని వేరే మనిషితో ట్యాగ్ చేసేవాడిని, వాడికి కోపం వచ్చేది అనేవాడిని. అరే నువ్వు నా మాత్రం నా మీద జోక్ వేచ్చి నేను మీద నువ్వు వేస్తే నువ్వు తీసుకోలేకపోతాను. వాడు తీసుకోలేడు, అవతల వాడు జోక్ వేస్తే వాడు ఎదురు తీసుకోలేడు. వాడు మాత్రం జోకులు వేస్తూనే ఉండాలి, మన గురించి గాసిపులు స్ప్రెడ్ చేస్తూనే ఉండేవాడు. చాలా ఇన్స్టెన్సెస్ అలా జరిగాయి. అయితే మా ఇద్దరికి ఆల్రెడీ డిస్టెన్స్ వచ్చేసింది. వచ్చేసినప్పుడు కూడా గేమ్లో నేను ఏదో సంచాలకును క్వశ్చన్ అడిగితే వీడు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం నాకు నచ్చలే. అది కూడా ఒక ఒక పదం వాడి ఒక మనిషిని తక్కువ చేయడం నాకు నచ్చలేదు. సో అందుకే నేను ఎంటర్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ దానికంటే అది మీరు ఆ ఒక్క పాయింటే చూస్తున్నారు ఆ వీక్లో, కానీ దానికంటే పెద్ద పెద్ద ఇన్స్టెన్సెస్ జరిగాయి ఆ వీక్లో, వాటిని ఎవరు అడ్రస్ చేయట్లేదు. వీడు ఏదో ఒక మాట అన్నాడు అందుకే నేను అరిచాను, అది ఒకటే హైలైట్ అయింది. కానీ ఆ నెక్స్ట్ టాస్క్లో తను ఫిజికల్గా కొట్టడం జరిగింది, నా కాలు మీద కొట్టాడు. వసంతిని ఇలా ఎల్బో యూజ్ చేసి అని గట్టిగా పుష్ చేశాడు. వీటిని ఎవరు అడ్రస్ చేయట్లేదు. ఏదో నేను వాడు మాట అన్నాడు, నేను సత్య ఇలా చెప్పడం వల్ల నేను మీద వాడు రియాక్ట్ అయ్యాను అన్నది హైలైట్ అవుతున్నాయి. కానీ దానికంటే వాడు చేసిన బ్యాడ్ మాత్రం ఎవరు అడ్రస్ చేయట్లేదు. మరి అది ఎందుకు అలా జరుగుతుందో నాకు అంత పట్టట్లేదు. అది ఫేర్గా రెండు మాటలు మాట్లాడుకుంటే ఏంటంటే, బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు చూస్తున్నా బాబోలు రేవంత్ వరకే అరవడం జరిగింది చాలా సందర్బాల్లో. తన కెప్టెన్సీ వచ్చిన తర్వాత కూడా తను పడుకోవడం జరిగింది. అండ్ తను మాట్లాడే ప్రతి ఒక్క మాటలు వదిలేస్తున్నాడు, కోపం తగ్గించుకోవాలని అందరూ చెప్తున్నారు. కానీ కొన్ని విషయాలు రేవంత్ విషయంలో బయటికి రావట్లేదు. మిగతా కంటెస్టెంట్ల గురించి ఈవెన్ ఆరోహి ఎలిమినేట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అండ్ తర్వాత అర్జున్ అవుతారని చెప్పి ఎవరు అనుకోలేదు. బట్ మీ విషయంలో కూడా జరిగింది. కొన్ని అయితే ఆడియన్స్ కూడా కొన్ని ఉన్నాయి ఎందుకు ఇట్లా జరుగుతుందని, కొన్ని అయితే ఉన్నాయి. బట్ రేవంత్ గారి మాట తీరు మార్చుకుంటే బాగుంటుందని అందరూ అంటున్నారు. మీరేమంటారు? అది అందరికి తెలిసిన విషయం. నాకు సరే బోల్డ్ అన్సాలు చెప్పారు ఫస్ట్ 2 వీక్స్ నుంచి అదే చెప్తున్నారు. బట్ అతను స్వభావం అది. ఐ మీన్ ఈవెన్ దో తన స్వభావం, మేము ఇనీషియల్గా ఫ్రెండ్స్గా మాకు మేము బాగా కలిసినప్పుడు కూడా మేము దాన్ని పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదు. సరే ఓకే, వీడు ఇంత రైట్ నేచర్ని వదిలేసేవాళ్ళం. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏదైనా కూడా గేమ్ పరంగానే, అది గేమ్లో నువ్వు రూల్స్ అతిక్రమిస్తేనో ఆర్ ఫిజికల్ బిహేవియర్ వైలెన్స్ చేస్తేనే దాని మీదే మేము ఇప్పుడు ఒక పిచ్చి మాటలు అంటేనే దాని మీదే ఫైట్ చేసుకునే వాళ్ళం. కానీ అదర్వైజ్ వీ కెప్ట్ అవర్ డిస్టెన్స్ అండ్ ఓకే సరే, కానీ నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నువ్వు ఆడుకో అన్న దాంట్లోకి వెళ్ళిపోయాం మేము. బట్ ఏదైనా అవసరం వస్తే ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ ఉండింది కాబట్టి ఐ థింక్ మేబీ హీ ఫెల్ట్ ఎమోషనల్ వెళ్ళిపోయేటప్పుడు. బట్ ఈ డిఫరెన్సెస్ ఏదైనా గేమ్ పరంగా ఇదంతా అంతే. సో చాలా పార్ట్ ఆఫ్ ద గేమ్. మేబీ నేను ఇంకొక 2-3 వీక్స్ ఉండుంటే బహుశా ఈ డిఫరెన్సెస్ తగ్గిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళేమో, ఎందుకంటే అది ఆల్రెడీ అది ఇంటెన్సిటీ తగ్గిపోయింది. వాడు అబ్జర్వ్ చేశాడు, నేను 2-3 సార్లు తర్వాత తనకి నెక్స్ట్ ట్యాగ్ డస్ట్బిన్ వేసినప్పుడు కూడా నీ నెగిటివ్స్ అనేది తీసా డస్ట్బిన్లో అయ్యిరా అలా చెప్పడం జరిగింది. సో నేను స్టేజ్ మీద కూడా అది చెప్పాను, నువ్వు చాలా మంచి ప్లేయర్వి బట్ నీ నెగిటివ్స్ నీ గేమ్ని డిస్ట్రాయ్ చేస్తుంది, జాగ్రత్తగా ఆడుకో నీట్గా అని చెప్పాను. నేను అది కూడా ఒక ఒక బ్యాడ్ టోన్లోనో అగ్రెసివ్గానో చెప్పలేదు నేను. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. అరే అనవసరంగా వీడితో గొడవ పెట్టుకున్నాను అనుకున్నాడేమో, బట్ దట్స్ వాట్ హీ ఈస్. చూద్దాం. ఓకే.